హై వ్యూస్ మన తెలుగు సినిమాలు అంటే ఎందుకని బాలీవుడ్ వాళ్ళకి పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమా అయితే హిందీ వాళ్ళకి తెగ నచ్చేస్తామని. జయ జానకి నాయక అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అన్న విషయం కూడా మనలో చాలామంది గుర్తులేదు. బోయపాటి సినిమా డైరెక్షను, బెల్లకొండ సినిమా వచ్చి హీరో, తారాగణం కూడా భారీగానే ఉండే ఆయన శరత్ కుమారు, తర్వాత హీరోయిన్లు వాళ్ళు కూడా కొంచెం గెట్టోళ్ళే. సినిమా చూసే నేను ఒకే బాగానే ఉండిద్ది. బట్ ఎందుకు మన తెలుగు వాళ్ళకి ఎక్కడ సినిమా ఫ్లాప్ చేశారు, అది హిందీ డబ్బింగ్ చేసి యూట్యూబ్లో వదిలేశారు. మన తెలుగు సినిమాలండి డబ్బింగ్ చేసి యూట్యూబ్లో పెడితే అసలు హిందీ వాళ్ళు ఎట్లా చూస్తారంటే పిచ్చెక్కిపోద్ది అనమాట రేటింగ్స్ చూస్తే. అలా ఇది ఇప్పుడు వరల్డ్ రికార్డ్ ఇది, జయ జానకి నాయక 709 మిలియన్ల మంది చూశారు. అంటే 70 కోట్ల 90 లక్షల మంది చూశారు. అమ్మ బాబోయ్, ఆల్మోస్ట్ నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ అన్న హిందీ తెలిసిన ప్రతి ఒక్కరు చూసేసినట్టే సినిమా. ఇప్పటివరకు భారతదేశంలో 702 మిలియన్లు కేజీఎఫ్ పేరిట రికార్డు ఉంది. అంటే 70 కోట్ల 20 లక్షల మంది అది రికార్డు. దానిని బీట్ చేసిన ఇప్పుడు జయ జానకి నాయక. మనకందుతున్న సమాచారం మేరకు వరల్డ్ వైడ్ ఒక సినిమాని ఇన్ని కోట్ల మంది చూసినట్టు ఇదే అని అంటా ఉన్నారు. 70 కోట్ల 90 లక్షలు లేదంటే 709 మిలియన్లు జయ జానకి నాయక బెల్లంకొండ శ్రీనివాస్. అండ్ రీసెంట్గానే ఛత్రపతి సినిమాకి సంబంధించి బాలీవుడ్లో రీమేక్ చేశారు హిందీ, తెలుగులో మన ప్రభాస్. సో ఆ సినిమా కనుక హిట్ అయితే మాత్రం ప్రభాస్ రేంజ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది మన బెల్లంకొండ శ్రీనివాస్కి.